ఇంకా బోర్న బాయి నడుపుతున్నావా ఎంత గలీజ్ అదే అదే నడపలేదా నడపక దాన్ని దానికి అమౌంట్ వేసి ఇచ్చేసి అవసరం పడతా పొరాలు పడకుండా చుట్టూ పెట్టలు పెట్టాలి అది ఎట్లా తప్పి అది ఎట్లా చేసి చూద్దామా అప్పటికి నియమాలు డైరెక్ట్ మిషన్ పేరుతాక మాకు గోదావరి పని
चढ़ा ना कैसे जाओ, तो रात में चढ़ा, कल मालूम हुआ मेरा बल्कि इंजीनियर सब आए तो लिखेंगे बोल के आया हूँ। सुनो गए सर, हाँ फिर आप छोड़ना क्यों, हाँ और पाँच जाके देख के आते, जाओ एक आदमी जाओ आओ जी ना, राजू राजू राजे का कोई एक किसी से इधर वेरा। अब एक बार ग्लास में ऐसा पकड़ के देखो, రాజు గర్భ జాకే నల్ పకడకే పానీ పీనా देखो पानी कैसा है, किन्ने वार से भी बेहतरीन है, ये अच्छा है। दाई सर జగిత్యాల పట్టణ శివార్లోని తారకరామ నగర్ ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ బీద బడుగు బలైన వర్గాలైన జగిత్యాల పట్టణంలో నివసించే వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడ్డది। అప్పుడు 300-400 ఇండ్లతోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు చాలామంది ఇక్కడ చిన్న గుడిసెలు వేసుకొని రూమ్లు వేసుకొని 12 నుంచి 1300 ఇండ్ల వరకు కూడా 1400 ఇండ్ల వరకు ఉన్నాయి। ఇంటికి ఒక నలుగురు అనుకున్నాను 5600 మంది జనాభా ఉన్నారు। ఇక్కడ మాత్రం ఒకే ఒక వాటర్ ట్యాంక్ ఉండింది, దానికి ఒక బాయి మంచి శుభ్రంగా ఉండే, రెండవ బాయి అయితే అత్యంత దుర్గంధంతో అసలు ఆ నీళ్లు చూడడానికి కూడా తాగడానికి కాదు కదా అసలు చూడడానికి కూడా అసహ్యంగా ఉంటాయి అటువంటి బాయి ఉండింది। ఇవన్నీ చూసి మరి మిషన్ భగీరథలో భాగంగా ఇక్కడ తప్పకుండా నీళ్లు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది। ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రో, ఇచ్చిన దాని ప్రకారం స్వతంత్రం వచ్చినాక భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఎన్ని ట్యాంకులు కట్టిండ్రో అంతకంటే ఎక్కువ ట్యాంకులు తెలంగాణ రాష్ట్రంలో కట్టినాం ఇప్పుడు ఈ 4 ఏళ్ళలో। ఇక్కడ చూస్తేనే వెళ్తుంది, ఇది ఏర్పాట 30 ఏళ్ళకెళ్ళి ఒక ట్యాంక్ ఉంటే ఇప్పుడు ఇంకా 2 ట్యాంకులు కట్టాం। 30 ఏళ్ళలో ఎంత పైప్ లైన్ ఉందో అంత పైప్ లైన్ వేసింది మెయిన్ పైప్ లైన్। మరి ఇవాళ స్వచ్ఛమైన నీరు భగవంతుడు వర్షం ద్వారా ఇచ్చింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో మనం దాన్ని ఒడిసి పట్టుకొని ఇబ్రాహీంపట్నం మండల డబ్బాలో శుభ్రం చేసి శాస్త్రీయంగా శుభ్రం చేసి ఇవాళ అలాంటి నీరు ఈ ట్యాంక్లకు ఎక్కించినాం। ఇవాళ ఏదైతే అత్యంత ధనికులు నీళ్లు తాగుతారో అటువంటి నీరును ఇక్కడున్న బడుగు బలహీన బీద వర్గాలకు కూడా అట్లాంటి నీరు ఇవాళ స్వచ్ఛమైన నీరు ఇవాళ అందిస్తూ ఉన్నాం। ఆ నీరుని ఇవాళ నేను ఇక్కడున్న అందరు తాగి చూసి ఒక అమృతంలాగా ఉన్నాయి, తీర్థం తాగినట్టున్నదని మరి అది వాస్తవం। ఇది మన ముఖ్యమంత్రి గారి కళ, కొన్ని చోట్ల మన జగిత్యాల నియోజకవర్గంలో
అప్పుడు నేను ఓడిపోయి ఉండడం, తర్వాత ఎంపీ గారు ఓడిపోవడం, కవిత గారు ఓడిపోవడం కొన్ని డిలే అయినాయి. ఇవాళ మా ఇంజనీర్లు జలంధర్ రెడ్డి గారు కానీ శరణ్ గారు మిగతా వాళ్ళ సబ్ ఇంజనీర్స్ అందరూ కలిసి మూడు ట్యాంకులకు కలిపి 280,000 లీటర్లను వాటర్ ఇవాళ ఇస్తా ఉన్నాం. మూడు ట్యాంకర్ కలిపి 280,000 లీటర్లు అంటే ఇక్కడ ఉన్న దాదాపు 5,000 జనాభాకు రోజు ఒక రెండు సార్లు నింపితే మనిషికి 100 లీటర్లకు మించి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటాయి. ఇది చాలా సంతోషంగా ఉన్నది ఇవాళ. ఎందుకంటే జీవితంలో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరికైనా అనుకుని సేవ చేయాలని ఉంటుంది. దాంట్లో భాగంగా మా ఇంజనీర్స్ తెలుసు, చాలామందికి నేను ఇక్కడ చెప్పలేదు కానీ ఒక 4-5 నెలల నుంచి 6 నెలల నుంచి కంటిన్యూస్గా వాళ్ళు వెనకాల పడుతున్నా. ఎలక్షన్ల కంటే ముందు నుంచే మనకు తెలుసు ఇది. కవిత గారు వచ్చినప్పుడు కూడా చెప్పిండ్రు, కవిత గారు చెప్పిండ్రు కాబట్టి వెళ్ళి మంత్రి గారు కేటీ రామారావు కలిసి, అదేవిధంగా మిషన్ బహిర్త ఇన్ఛార్జ్ దయాకర్రావు గారు కలిసి, మా కృపాకర్ రెడ్డి గారు ఏఎన్సీ గారి దగ్గర కూర్చొని అన్ని ప్లాన్ చేయించడం జరిగింది. మొన్న గౌరవనీయులు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు ఇక్కడ వచ్చి ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు, జలంధర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి ఏఇలు మిగతా అందరు కూడా ఉండి ఇవాళ బూస్టర్ పంపు పెట్టి ఈ ట్యాంకులన్నింటి కూడా నీళ్ళెక్కిస్తున్నారు. తప్పకుండా ఇది నిర్విరామంగా జరుగుతుంది. కొన్ని చోట్లలో పైప్ లైన్ లేవంటున్నారు. తప్పకుండా మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి గారితో చెప్పి, అదేవిధంగా ఇక్కడ కౌన్సిలర్స్ నాయక్ గారు, అదేవిధంగా చాంద్ గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మున్సిపల్ ద్వారా నీళ్లు తీసుకురావాలి. ఇప్పటికే కొన్ని నల్లాలు ఉన్నాయి, ఈ లేని చోట కూడా తీసుకురావాలి. ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయి. ఇన్ని రోజులు నీళ్లు లేక జగిత్యాల నుంచి ట్యాంకర్లు వచ్చిన పరిస్థితి నిన్న మొన్నటి వరకు కూడా ఉన్నది. వర్షాలు పడ్డ తర్వాత కూడా ఎండాకాలం అయితే ఇంకా దుర్భరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి లేకుండా ఇవాళ ఇక్కడ మూడు ట్యాంకులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం కలిపి 28,00,000 లీటర్లు పడతాయి. దాంట్లో అవి అన్నీ కూడా నీళ్ళు ఇస్తాం. దానికోసం మొన్న ఏదైతే పంపు పెట్టినా అక్కడ అంటే పర్మనెంట్ ఉండే విధంగా 3-ఫేజ్ లైన్, షెడ్ అవన్నీ కూడా వేయిస్తామని చెప్పడం మేము అందరూ తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే అర్బన్ కాలనీ వాసులు కానీ, ఒడ్డరు వక్కులస్తులు కానీ, మా సిక్కు సోదరులు, ఎరకల సోదరులు చాలామంది బీదపడు అలైన వర్గాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ఇన్ని రోజులు నాకు సహకరించారు. ఎందుకంటే వాస్తవానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇన్ని రోజులు నాకు సహకరించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూసి, జగిత్యాల పట్టణం నుంచి నీళ్లు పంపేదాక మా చైర్మన్ గారు, కౌన్సిలర్స్ నీళ్లు పంపేంతవరకు కూడా ఒక్కటి సహకరించారు. ఇవాళ అట్లాంటి ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే అక్కడ నుంచి నీళ్ళు వస్తే ఆ ట్యాంకర్లలో ఎంత అపరిశుభ్రంగా ఉంటాయి, కానీ ఈనాడు స్వచ్ఛమైన నీరును, గోదావరి జలాలను ఫ్లోరైడ్ కానీ ఇలాంటివి లేకుండా మంచిగా డబ్బాలో టెస్ట్ చేసిన నీళ్ళను ఇవాళ ఇక్కడ పంపడం జరిగింది. మన అందరం కూడా తాగి చూడడం జరిగింది. మరి ఇక్కడ మా హాజీభాయ్ ఉంటాడు, నీళ్ళ సప్లయరు, నీది కూడా దయట్రా మా హాజీభాయ్. హాజీభాయ్ కూడా పూర్తి బాధ్యత, ఎందుకంటే ఇక్కడ ఉండేది నీళ్ళ సప్లయర్ నువ్వే. ఒకప్పుడు మరి నీ గ్రామ పంచాయతీకి ఏం జీతం ఇస్తారో తెలియదు. 8,000 ఇస్తారా? ఇప్పుడు ఎంత వస్తున్నాయి? మరి చూడు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాయి నాకు 6-7 వేలు వచ్చు, ఇవాళ 12,000 వస్తున్నాయి. మరి ప్రభుత్వం అన్ని వర్గాల పట్ల పనిచేస్తుంది. మరి నీ బాధ్యత ఇక నీళ్ళు ఎక్కిస్తున్నాం. అందరు కూడా స్వచ్ఛమైన నీళ్ళు ఎప్పటికప్పుడు రిపేర్ చేయాలి. ట్యాంకులలో క్లోరినేషన్ కూడా ఎప్పటికప్పుడు చేయాలి. రెండవది నేను శరణ్ గారు 1 మీటర్ తెచ్చేయాలి. 4 మీటర్ కదా అండి, ఫ్లోరోస్కోప్ తెచ్చియాలి. నీకు తెలుసా అది ఎట్లా చేయాలి, టెస్ట్ చేయాలనేది? దాంట్లో ఒక ద్రవం ఉంటుంది, అది వేస్తే క్లోరినేషన్ ఉంది. క్లోరిన్ ఉందా? మళ్ళీ కలిపే మందు ఉందా? ఏడుంది? ఎంత కలుపుతున్నావు, లెక్క ఉందా? మరి జాగ్రత్త, మంచి కలిపి మంచి చేయాలి. మళ్ళీ ఏదున్నా నీదే బాధ్యత. దాని ఇబ్బంది అంటే మా చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు మాకు చెప్పాలి. సీనియర్ నాయకులు ఉన్నారు, మంచి స్వచ్ఛమైన, ఎందుకంటే ఆరోగ్యానికి మనం ఆహారం కంటే ఎక్కువ కూడా మనిషి బతకడానికి రెండు అవసరం. ఒకటి స్వచ్ఛమైన గాలి, రెండవది స్వచ్ఛమైన నీరు. మీ అందరు కూడా కోరుతున్నా, మీ అందరికి కూడా సరిపోయాయని కౌన్సిలర్ గారికి కూడా ఫోన్ చేసాము, వారు రాలేదు, ఫోన్ ఎత్తలేదు. కార్డ్స్ ఇస్తాం, పెట్టుకోవాలి, మీరు కూడా కాపాడుకోవాలి. మనిషి బతకాలంటే రెండు ముఖ్యం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. అన్నం ఇంత ఉడకబెట్టుకొని పప్పు వేసుకొని తిన్న బతుకుతాం. వెనుకటినైతే మక్క గట్టక కారం తిని బతికిన రోజులు ఉన్నాయి, దొడ్డదనం తిని బతికిన రోజులు ఉన్నాయి, కానీ స్వచ్ఛమైన గాలి లేకపోతే నువ్వు వెంటనే బీమారెట్టవు. స్వచ్ఛమైన నీరు గిన లేకపోతే, ఒక గిలాస్ నీళ్లు స్వచ్ఛమైన తాగకపోతే నువ్వు బీమారెత్తావు. కక్కుడు, బయలు, పసిరికలు ఎండతాయి అనుకుంటున్నావు? కక్కుడు, బయలు, పసిరికలు, జాండీసు, టైఫాయిడ్ జ్వరం ఈ రకంగా ఎన్నో తీర్లొస్తాయి. విన్నారా? స్వచ్ఛమైన గాలి లేకపోతే దుర్గంధం ఉంటే ఇక మా దోమలు అవి ఇవి అన్నీ తయారవుతాయి.
చెట్లుంటేనే మనం ఇడిసే చెడుగాలంతా వీల్చుకుంటాయి మనం బతికే ఆక్సిజన్ అవి ఇస్తాయి కాబట్టి మంచి నీళ్లు ఇస్తున్నాం చెట్లు ఇస్తాం పెంచుకోవాల్సిన బాధ్యత మీ అందరిది కూడా అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఉదయాన్నే పిలవని వచ్చిన ఇంజనీర్స్కు అదేవిధంగా పాత్రిక మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాం।